వందనాలు. ఈ సాయంత్రకాలం అప్పుడు మేము సందర్శించుకుని స్టార్ట్ చేస్తుండగా మీరే తోడనండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా తోడనండి. యాక్షన్ సాంగ్స్ లోని, హోంవర్క్ సెక్షన్ లోని, లెసన్ టైమ్ లోని కూడా తోడనండి. టీచర్స్ ని శారీ అంకుల్ని, జోషి అంకుల్ని దీవించండి. అయితే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి. ఏసియా అల్ చిన్నపిల్ల మాడికి చేసే మాడికి పెట్టుకుంటాం తండ్రి. ఆమెన్. Amen. Thank you so much, Nana Beulah. Thank you. God bless you. Okay. నిమ్మక్క కూడా ఉన్నారు. నిమ్మక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ యొక్క ఉదయ కాలం నుంచి ఇంతవరకు కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరచేస్తాండి, నీకు స్తోత్రములు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆడుకునేటప్పుడు నీకు ఆపదలను వచ్చారు ప్రభు, అందరిని బట్టి నీకు స్తోత్రములు. ఈ నూతనమైన దినంలో నూతన ఆనందాన్ని, సమాధానాన్ని, మీరు సంతోషాన్ని మాకు ఇచ్చేస్తండి, నీకు స్తోత్రములు. ఈ యొక్క మధ్య సాయంకాల సమయంలో చిన్న బిడ్డలు మేము అందరం కలిసి ప్రభు నీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ముందుగా వచ్చిన బిడ్డలను మీరు దీవించండి ప్రభా. హ్యాపీని బట్టి నీకు స్తోత్రములు. సెలీనాని బట్టి నీకు స్తోత్రములు. ఎంజాయ్ని బట్టి నీకు వందనం. షారోన్ బట్టి నీకు వందనములు. ఇంకా నువ్వు తండ్రి తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నాం. వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతున్నాం. రావాల్సిన వారు త్వరగా రావడానికి మీరు సహాయం చేయండి. బెన్నీ బెనెట్ యొక్క తండ్రి, మిన్ని యొక్క ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రజలను బట్టి నీకు వందనములు. వాళ్ళ సెలబ్రేషన్ లో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఘనంగా నీ మహిమలో జరిగించుకోమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఏదైనా వాక్యం చెప్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి, అభిషేకం ఉంచండి తండ్రి. చాలే మన కుటుంబాన్ని, జోషి అన్న కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రంలో. ఎవరికి లేని ఆధిక్యత మాకు ఇచ్చారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనం. నీ కొరకు మేము నమ్మకంగా పని చేయటకు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచమని, మీ అభిషేకం ఆపై ఉంచమని అడుగుచు. మా చేరవచ్చు మమ్మల్ని ఇంకా రావాల్సిన వారు త్వరగా రావడానికి అనుకూలత ఏర్పరచండి ప్రభా. ఎవరికి తండ్రి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచు. మేము ఎదుగుచుండగా ప్రభా నీలో అనేక మందికి నేను ఎదురుకు మేము చాటి చెప్పగలిగినట్లుగా తండ్రి నీ కృపను మాకు మెండుగా ఉంచమని అడుగుచున్నాం ప్రభా. ఈ భయంకరమైన దినాలు
మహిమల్లో మేము ఉంటుండగా తండ్రి, లోకంలో మేము పడిపోకుండా లోకం వైపు చూడకుండా ప్రభువా తండ్రి తండ్రి మమ్మల్ని మీ స్వాధీనంలోంచి మీ చేయి పట్టుకుని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరాధిస్తూ ఈ క్రిస్మస్ మాసంలో సంతోష మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి సంతోషంగా మేము క్రిస్మస్ జరిపించుకొని కొత్త సంవత్సరం ప్రవేశించగలిగే కృపనంటి ధన్యతను దయచేసి మహిమ పొందుకోమని మా కొరకు అతి త్వరగా రానైనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. Amen, amen, amen. Praise the Lord. 3, 2, 1. Good jump. Okay. Mini Akka. Thank you, Akka. Praise the Lord, Akka. Okay. Praise the Lord, Jill and Nathan. Raji, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Jemima. Praise the Lord, Raji. Jemima, praise the Lord, Akka. Praise the Lord, Jemima. Praise the Lord, Jemima. ఇన్నటి వరకు మనము ఏదైనా ఫాలో అవుదాము అని అనుకున్నాం కదా, నేను చెప్పాను కదా నిన్న వరకు నేను చెప్పాను టీచర్ మనం కూడా ఫాలో అవుదామని చెప్పాను. అయితే మీరందరూ ఫాలో అవుతున్నారా? ఏసైనా ఫాలో అవుతున్నారు? మీరందరూ చాలా ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వట్లేదా? సో బ్యాడ్ తెలీనా ఫాలో అవుతున్నారా? ఓకే, మరి ఏదైని ఫాలో అవుతున్నప్పుడు మనము అటు ఇటు చూస్తున్నామా లేదా ముందే ఫాలో అవుతున్నామా? స్ట్రైట్ గా చూసి ఫాలో అవుతున్నామా? ఏమో ఈ పాట చూడండి పిల్లలు, మనం ఏదైనా ఫాలో అవ్వాలి అటు ఇటు చూడద్దు అని చెప్తుంది మనకి. చేసేద్దాం, మరి రెడీగా ఉన్నారా? చేసేద్దాం.
very good. Thank you so much. God bless you all. Back to your places. ఇప్పుడు నా ప్లేస్ కుచేస్తా. ఓకే పిల్లలు, ఎవరు చెప్తున్నారు మరి బైబిల్ ఫ్యాక్ట్? ఎవరు చెప్తున్నారు? జాయ్ చెప్తుందా? ఓకే, ఇవాళ సెలీనా నువ్వు కదా? ఇంకెవరు ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? ఇప్పుడు థర్డ్ 40 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏలియా 40 రోజులు ఉపవాసం ఉండి శక్తి పొందుకున్నాడు ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఏలియా ప్రవక్త 40 డేస్ ఉపవాసం ఉండి శక్తి పొందుకున్నాడు ఫ్రెండ్స్. అర్థమైందా? అర్థమైంది ఫ్రెండ్స్. Okay, God bless you, Nana. Okay, God bless you. Homework ipde kaadu tarvata. Okay, Bible fact chupistunnaru anamata one by one. Okay, aithe ee homework kaadakka. Okay, ardhamaindi. Sorry, ardhamaindi, ardhamaindi, ardhamaindi. Okay, last lo anni 40 ayipoyina tarvata adi andarki pettu. Okay, okay. థ్యాంక్ యూ సెలీనా, వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. అయితే రేపు చెప్పాలో నేనే చెప్తాను పిల్లలు, మీ దగ్గర ప్రిపేర్ అవ్వట్లేదు కదా, అందుకే నేనే చెప్తాను. కంపల్సరీగా రేపు బైబిల్ ఫ్యాక్ తీసుకొని రావాలి మీరు. ఓకేనా? రేపు సన్నీ బైబిల్ ఫ్యాక్ తీసుకొని రావాలి. సన్నీ, సల్వార్, సోనీ వీడియో ఆన్ చేసుకోండి ఒకసారి. ప్రేజ్ ది లార్డ్ సల్వార్, ప్రేజ్ ది లార్డ్ సన్నీ, ప్రేజ్ ది లార్డ్ సోనీ. పాట ఎవరు పాడతారు అంటే జోయల్ అండ్ జేసన్ పాట పాడతారు. ఓకేనా? బైబుల్ నాలెడ్జ్ సాంగ్ బుక్ నుంచి ఒక పాట పాడాలి. ఓకేనా? చిన్న పాట ఏదైనా ప్రిపేర్ అవ్వండి, పాట పాడండి. సో ఇవాళ ఎవరు పాట పాడతారు మరి? ఇవాళ ఇవాళ రూత్ అండి. అది కొంచెం చూసారా? రూత్ ఎంజాయ్ తెలియనా, ఇంకెవ్వరు లేరు, అందుకని నేనే పేరు చెప్పేస్తున్నాను అన్నమాట. ఓకేనా పిల్లలు? హ్యాపీ బుక్ తీసుకుని రెడీగా ఉంది కదా. హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ పాడతావా? రేపు పాడతావా? తర్వాత పాడతావా? ఓకే నాన్న, హ్యాపీ జోయిన్ అని చెప్పిన చెప్పండి నాన్న. ఏ పాట అయినా, బైబిల్ నాలెడ్జ్ బుక్ ఉంది కదా, ఆ బుక్ నుంచి ఏదైనా ఒక పాట సెలెక్ట్ చేసుకొని, మీ ఇష్టం వచ్చిన పాట ఒకటి సెలెక్ట్ చేసుకోండి, చిన్న పాట. ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి, రేపు పాడండి. జాయ్, కమ్ ఆన్, వచ్చేయండి, మరి పాడేసేయండి పాట. రుతు జాయ్ హీరోస్. ఇంత హ్యాపీ పాడేస్. మేము రెడీగా ఉంటాం అక్క, మా హీరోస్ కదా. Yes, akka. Akka, card number 43, akka. పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్న. యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్న. పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్న. కనానీయుడైన సీమోను, పేతురనబడిన సీమోను, కనానీయుడైన సీమోను, పేతురనబడిన సీమోను, అల్ఫై కుమారుడు యాకోబు, జెబెదయి కుమారుడు యాకోబు, అల్ఫై కుమారుడు యాకోబు, జెబెదయి కుమారుడు యాకోబు, యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా.
పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. డెబ్బై డెబ్బై అనబడిన యూదా, మోసగాడు ఇస్కరియోతు యూదా. డెబ్బై ఎనభై అనబడిన యూదా, మోసగాడు ఇస్కరియోతు యూదా. పేతురు సహోదరుడు ఆంద్రయ్యా, యోహాను సోదరుడు యహోబు సోదరుడు యోహాను. పేతురు సోదరుడు ఆంద్రయ్యా, యాకోబు సోదరుడు యోహాను. యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. యేసు క్రీస్తు శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. పన్నెండు మంది శిష్యుల పేర్లు చెబుదాము రన్నా. తిదుమా అనబడిన శిష్యులతో మా, దేవి అనబడిన శిష్యుల మత్తయి. తిదుమా అనబడిన శిష్యులతో మా, లేవి అనబడిన శిష్యుల మత్తయి. సూపర్ నానా, మీరు ఇచ్చిన పిల్లలు కాదు, సూపర్ సింగర్స్ మీరు. అవునా? పదాలు కూడా ఇంట్లో అలాగా మీరు పాడతా ఉంటే ఆ చక్కగా మీకు నోరు తిరుగుతుంది, బాగా పాడగలరు, చూడకుండా పాడగలరు. సరేనా? మమ్మీని అలా పాడతా ఉండు మన ఇంట్లో, అప్పుడు పాడచ్చు. మిక్కి అన్య బెన్ని అన్య ఎలా పాడేవాళ్ళు తెలుసా పాటలు? నేను ఇంట్లో అలా పాడుతా ఉండేదాన్ని. చర్చ్కి వెళ్ళటానికి ఒక 10-15 మినిట్స్ పట్టుద్ది అన్నమాట మాకు. బండి ఎక్కగానే ఆ బండి మీద అలా పాడతా ఉంటే అలా వినేవాళ్ళు. చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మిక్కి బెన్ని పాట పాడతా అంటే పాడేసేవాళ్ళు. ఇంకా అంతే అక్క, మేము కూడా బండి పైన వచ్చినప్పుడు చాలా దూరం, అక్క హైవే మీద వచ్చినప్పుడు డాడీ బండి తాగుతామంటే మేము బాగా చార్జ్ చేసుకుంటాం అక్క. ఆ పాట చర్చిలో పాడేది. అయితే వారం అంతా మనం చర్చిలో ఇంట్లో పాడుతూ ఉంటే ఇంకా ఇంకా దేవుడు కృప చూపిస్తాడు మనకి. సరేనా? ఈసారి అలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సండే ఏం చేయాలో ఈ మండే మనం అనుకుని ఈ మండే నుంచి కంటిన్యూ రోజు అదే నోట్ లో ఉండాలి. అలా పాడుతూ 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 ఉంటే సండే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట. అలా చేయండి. సరేనా? గాడ్ బ్లెస్ యు నానా. వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 1, like 2, like 50 legs. God bless you. Okay, Nanna. అయితే ఎల్లుండి రేపేమో జోయలన్ చేస్తాను పాడతారు, ఎల్లుండేమో హ్యాపీ అక్క పాడతారు. ఓకేనా? అక్క అడిగింది కదా, అందుకని ఎల్లుండి అక్క రేపు జోయలన్ చేస్తారు పాడతారు, తర్వాత మేము పాడాలి. ఓకేనా? మనం అందరికి ఛాన్స్ ఇద్దాం రూత్ ఎంజాయ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఈ పాటలు చాలా 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 ఉపయోగకరం పిల్లలు. మాకు పర్సనల్ గా నేను అన్న బైబిల్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు మా క్వశ్చన్ పేపర్ లో వచ్చిన ఆన్సర్ అన్ని సగము అంకుల్ రాసిన పాటలకి సంబంధించిన ఆన్సర్లే. అలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో డు నాట్ నెగ్లెక్ట్, అస్సలు వద్దు పాటల్ని. ఖచ్చితంగా 50 పాటలు ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా? ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ముందు చెక్కిన్ లోకి వెళ్ళిపోతాం. యాక్టివిటీ అక్క. ఓకే నాన్న, బాగుంది, బాగా చేస్తున్నా. మెమరీ వాస్ అక్క. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు.
లూకా 2వ అధ్యాయము 11వ వచనం. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ హలో హీరోస్, ఫైటింగ్ చేసుకుంటున్నారు ఏంటి? హలో జేజే బ్రదర్స్, ఏం చేస్తున్నారు? ప్రైజ్ లార్డ్. అన్మ్యూట్ చేసుకోండి. రవీంద్ర భారతి స్కూలా? అవునక్క. అక్కడ చదువుకున్నారా? అదే యూనిఫామ్ అదే కదా అని చెప్పండి. పట్టణంలో నేను రక్షకులు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 1:11. మంచి చదువుకోవాలి, మరి పట్టుకోకూడదు ఇద్దరు. ఓకేనా? ఓకే, అమ్మో అలసిపోయింది, స్కూల్ టై కూడా తీయలేదు, అలా వచ్చి కూర్చుంది. ప్రైజ్ దిలా సార్ చెప్పు. ప్రైజ్ దిలా నానా, వినపడట్లేదేమో అనుకుంటున్నాను. ఫ్రీగా ఉంటావు నీకు. వేరే మమ్మీ లేరా? పక్కన మమ్మీ లేరా? ఉన్నారా? బటన్ తీసే, పైన బటన్ టై తీసేసుకో. సరే మళ్ళీ రమ్మంటావా? అరే భలే తిరిగి నీరా మీకు పేర్లు. ఏం పెట్టింది సెలీనక్క? ప్రేయర్ పాయింట్ క్రిస్మస్. ఓ వెరీ గుడ్. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. గొల్లకి దూత వచ్చాడక్క. ఒక్క నిమిషం రూత్ ఎంజాయ్. గొర్రెల కాపరులు చెప్పు. గొల్లల కాపర్లు చెప్పాలి కదా. గొల్లల కాపర్ల దగ్గరికి దూత వచ్చాడక్క. మీ కొడుకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. సువర్తనాన్ని చెప్పాడక్క. తన మీకు వాళ్ళకి ఆనవాళ్ళు చెప్పాడక్క. ఒక శిష్యుడు కొట్టుకుంటా చుట్టుపడి తొట్టెలో ఉంటాడు అని చెప్పాడక్క. వెళ్ళారా మరి వాళ్ళు? వెళ్తూ ఉన్నారా నీ పిక్చర్ లో? వెళ్ళారక్క. వాళ్ళు బాగుంది. గొర్రె పిల్లని బహుమానంగా తీసుకొని వెళ్ళారక్కసేపు. మరియమ్మ ఉన్నారక్క ఇక్కడ. అక్క ఏసై తొట్టిలో ఉన్నాడక్క. గొర్రె పిల్లక్క, గొర్రె పిల్లని ఏసై బహుమానంగా తీసుకొని వచ్చాడక్క. ఏసై మన గొర్రెల కాపరక్క. మనం ఎవరము? కాపరెవరు? జాయ్ బాగున్నాయి నీ స్టిక్స్. జాయ్ బాగున్నాయి జాయ్, అందుకే సూపర్ ఉన్నాయి.
చెప్పు. తోత చెప్పినప్పుడు వాళ్ళు త్వర త్వరగా వెళ్తున్నారక్క. ఎక్కడికి? ఏ ఊరు వెళ్ళారు? వైజాగ్ బెత్లెహేమా. వెరీ గుడ్ నాన్న. ఏమో జాయ్ దగ్గరికి వచ్చారు అంటావు అనుకున్నా జాయ్. వెళ్ళారక్క. ఏసయ్యా పండుకు ఏసయ్యక్క ఏసయ్యకి బహుమానంగా తీసుకుని వెళ్ళారక్క. సరే పిల్లనక్క. వెరీ గుడ్ జాయ్. ఎవరు రాస్తారు? మమ్మీ రైటింగా డాడీ రైటింగా? నేనే రాస్తున్నాను అక్క. మమ్మీ చెప్తే. ఏయ్ అబద్ధాలు ఆడకూడదురా. అక్క మమ్మీ 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 చెయ్యి పట్టుకొని రాపించింది అక్క. దానికి వచ్చి చేశానక్క. అక్క మరి వచ్చి చెప్తామక్క. చెప్పండి చెప్పండి. దాడి నేడు రక్షకుడు పుట్టి ఎవరికొరకు? ఎవరికొరకు పుట్టారు? మన కొరకు. దావి ఈనే ప్రభు అయిన క్రీస్తు. దావిదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. పొట్టి గుజ్జలతో చుట్టబడి తొట్టెలో పనుకొని ఉండట మీరు చూసెదరు. వెరీ గుడ్ నానా. వండర్ఫుల్ నానా, వండర్ఫుల్. ప్రైజ్ దిలాండి సెలీనా. ప్రైజ్ దిలాండి. ప్రైజ్ దిలాక. ప్రైజ్ దిలాండి. జోయ మిస్ అవుతుంది. 24th ప్రోగ్రామ్ గురించి రాసానక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. హోంవర్క్ అక్క. ఫోర్త్ ప్రోగ్రామ్ మెమరీ వర్క్స్ అక్క. బాగుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనె క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తు. లూక్ 2:11. బాగుంది, సూపర్. బాగుంది బాగుంది. ఫాస్ట్ ఫాస్ట్ చూపించాలి. ఓకేనా? థాంక్ యూ అక్క. ప్రైజ్ లక్క. ప్రైజ్ లన్న. కరెక్ట్. ప్రైజ్ లన్న. అన్ని ప్రైజ్ లన్న. మళ్ళీ మ్యూజిక్. ఇప్పుడు వచ్చింది. ఇది ముట్టుకో. చెప్పావు మెమరీ వర్క్స్? మ్యూట్ చేసేసింది అక్క. అయ్యో వాళ్ళ మమ్మీ లేనట్టున్నారు పక్కన. పిల్లు మమ్మీని పిల్లు. ఓకేనా? ప్రైజ్ రోడ్. ప్రైజ్ రోడ్ నాన్న. జాయ్ లిల్లి ఏది అక్క? మెమరీ వర్క్స్ అక్క. ఓకే ఓకే చెప్పు. మెమరీ వర్క్స్ అక్క. ప్రైజ్ రోడ్. మెమరీ వర్సెస్ అక్క. ఓకే మెమరీ వర్సెస్ చెప్తాం అక్క. చెప్పండి నాన్న. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. లూకా 2:11. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. గాడ్ బ్లెస్ యు. స్పెషల్ చేసావా? శరణ్ వచ్చింది.
బాగున్నావు శశి? కనిపించట్లేదు, నిన్ను రాలేదు. నువ్వు వచ్చావా? ఓకే ఓకే, బాగుంది నీ రైటింగ్. ఏంటా ఫైల్? సండే స్కూల్దేనా? స్కూల్లా ఏంటది శశి? ఏం రాసా? కెమెరా ముందు. ఓకే ఓకే, క్రిస్మస్ ఇస్ కమింగ్ అంతేనా? మేరీ జోసెఫ్ అక్క. భలే ఉన్నా శశి. మరి ఆ పిక్చర్స్ అని దాచుకుంటున్నావు తర్వాత? చెప్పు, మెమరీ వస్తు రాసావా? క్రిస్మస్ ట్రీ అక్క. బాగుంది. ఆ ఫైల్ లో దాచా ఏంటి ఇప్పుడు అవన్నీ? క్రిస్మస్ ట్రీ, మేరీ, జోసెఫ్, ఏంజెల్ అందరు ఉన్నారు కదా. మేము ఇవన్నీ చెప్తావా? చెప్తానా? చెప్తున్నా. Not be afraid. I tell good news of great joy that would be for them. Well. ఎన్నో చెప్తావు? 210 దావేదుపట్నం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినట్టు ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నానా. వెరీ గుడ్. సోనీ బాగుందా? కనిపిస్తుంది సోనీ బయట ఉన్నాక ఫ్రెండ్. సల్వార్ రెడీ? సల్వార్ పక్కన కూర్చున్నాడా? సరే, అన్మ్యూట్ అన్మ్యూట్ పాపా. ప్రైజ్ లార్డ్. చారు త్వరగా చెప్పే నా మెమరీ వర్స్ దశలో చెప్పుకోదా? సరే రేపు నేర్చుకో మెమరీ వర్స్. ఓకేనా? ఓకేనా? మమ్మీ బిజీగా ఉన్నట్టున్నారు, రేపు నేర్చుకొని చెప్పు. ఓకే అమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు, మనం లెసన్ లోకి వెళ్ళిపోతాము. మన మధ్యలో రాజీ అక్క ఉన్నారు. రాజీ అక్క, ఓవర్ టు రాజీ అక్క. సారీ ఫర్ ద లేట్ అక్క. పర్లేదు తల్లి. ప్రైజ్ లార్డ్ మిని. ప్రైజ్ లార్డ్. నిమ్మక్క పాణి అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి. పిల్లలు అందరు బాగున్నారా? రూత్ అండ్ జాయ్, జాయ్ అండ్ జస్ అండ్ స్టైసీ,
షారోన్, జాయిన్, లిల్లీ, సన్నీ అందరు బాగున్నారా నాన్న? సెలీనా ఇంత ఎంత బాగున్నారా చెప్పండి ఒకసారి. సెలీనా ప్లీజ్ లుక్ ఎట్ మీ తల్లి, ఎంత బాగున్నారు, ఎంత బాగున్నారా? ఇంత 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 వెరీ 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 గుడ్ నాన్న, కీప్ ఇట్. లెసన్ లోకి వెళ్ళే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందామా? ఓకే, వన్ టూ త్రీ. పరిశుద్ధుడా తండ్రి, గనుడ పూజ్యుడా నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నాయన మీ కృప లేనిదే, మీ దయ లేనిదే ఈ సమయం నాకు కానీ బిడలకు కానీ రాదు ప్రభువా. ఇది కేవలం మీ దయ మీ కృపే ప్రభువా. నాయన అందుకే మీకు మొదటగా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా విధేయత కానీ నా బుద్ధిహీనత ప్రార్థనాహీనత ఎక్కడ నాయన లెసన్ మీద కానీ నాయన నెట్ మీద కానీ పని చేయనీయకుండా సహాయం చేయండి. మొదటగా నన్ను క్షమించండి ప్రభువా, కృప చూయించండి. నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నేను మేమంతా ఇచ్చే బిడ్డగా చేయండి. ఆయన లెసన్లోకి వెళ్తుండగా మీ ఆత్మతో నన్ను నింపమని, వినుబుద్ధిని గ్రహించుకునే గొప్ప జ్ఞానాన్ని ఈ బిడ్డలకి దయచేయమని, సహాయం చేయమని, ఎవరికి ఏ నెట్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కృప చూపించమని, క్రిస్మస్ ఈవెంట్స్ లోను ప్రాక్టీస్ లోను ఆయన ప్రతి ఆస్పెక్ట్ లోను మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. త్రీ టూ వన్. ఓకే, బైబిల్స్ తెచ్చారా నాన్న? బైబిల్స్ తెచ్చారు కదా, ఒకసారి ఓపెన్ చేయండి తల్లి, మీరే ఓపెన్ చేయండి. ఏది ఏ చాప్టర్ ఏ వర్స్ ఓపెన్ చేస్తారో చూద్దాం. ఆల్రెడీ మీకు లెసన్స్ అయిపోయినాయి కదా, కంటిన్యూషన్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఏది ఓపెన్ చేస్తారో చేయండి చూద్దాం. ఎవరు ఫాస్ట్ గా తీసి నాకు వర్స్ చెప్తారు? ఓకే, లూకా సెకండ్ చాప్టర్ వర్స్ కూడా చెప్తారా మీరే? ఓకే తల్లి, చూద్దాం ఒకసారి చదవండి అన్న, నేను చెప్తాను. లూకా రెండో అధ్యాయం. వెరీ గుడ్ సెలీనా, ఈ షోయింగ్ వెరీ గుడ్, కరెక్ట్ తల్లి. ఒకసారి 14 వచనం చదువుతున్నాను అన్న, 13 కూడా చదువుతున్నాను చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మళ్ళీ ఒకసారి చదువుతున్న తల్లి, ఎంత అద్భుతమైన మాటలో. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి. అక్క మ్యూట్ అయిపోయారు. మరొకసారి వినండి తల్లి, మీరు ఆల్రెడీ లెసన్స్ అయిపోయినాయి కదా తల్లి. ఏంటి యేసయ్యప్ప మరియమ్మలకి బాబు పుట్టాడు అంటే యేసయ్య పుట్టాడు అని గొర్రెల కాపర్ల దగ్గరికి దూత వెళ్ళి చెప్పాడు కదా, అవునా? సో ఆ దూత అట్లా చెప్తున్నప్పుడు తర్వాత ఏం జరిగిందంటే, ఇది కంటిన్యూషన్. వెంటనే పరలోకం నుంచి ఏమొచ్చిందంట, సైన్య సమూహం ఆ దూతతో కలిసి వచ్చింది. సమూహం అంటే ఎంత నానా తెలుసా? సమూహం అంటే గ్యాదర్ అవ్వడం. ఎంత ఎంత ఉంటది సమూహం అంటే? చాలా కదా. ఇందా మీరు ఎంత బాగున్నారు, ఇంత బాగున్నారు అన్నారే అంత అనమాట. సమూహం అంటే లాట్ ఆఫ్ నంబర్స్ అన్నమాట, చాలా మంది. చాలా మంది ఎవరు? మనుషులా? దేవుని దూతలు. అబ్బాయి ఎంత బాగుంటుందో కదా, అసలు ఆకాశంలో నుంచి అలాగా పరలోక సైన్య సమూహం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఊహించండి ఎలా ఉంటుందో. పైకి చూడండి అందరు, పైన ఏముంది, స్లాబ్ ఉంది అక్క అంటారా? ఎంత బాగుంటుంది కదా. ఏనన్నా గొర్రెల కాపరులు అక్కడేమో గొర్రెలు కాస్తున్నారు, ఆల్రెడీ దేవుని దూత వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆనవాళ్ళు కూడా చెప్పారు. అలా చెప్పగానే ఆ బ్రైట్నెస్ కే వాళ్ళు అమ్మో అన్నారు. ఇంకా సైన్య సమూహం వచ్చేసిందంట, ఎంత బాగుంటుందో కదా. అసలు చాలా మంది దేవుని దూతలు అక్కడ ఉన్నారు, వాళ్ళు అలాగా అసలు ఎంత దేవుని మహింపరుస్తున్నారంట. ఏమని మహింపరుస్తున్నారు నానా? ఇలాగా వాళ్ళు గొర్రెల కాపరులు ఇలా ఉన్నప్పుడు నానా,
ఆ దూత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పరలోకం నుంచి దూతల సైన్య సమూహం వచ్చేసిందంట. ఎంత బాగుంటుందో కదా, ఎంత బ్రైట్నెస్ ఉంటుందో. అంటే నాన్న దేవుని దూతలు అంటే పరిశుద్ధులు అన్నమాట, చాలా హోలీ పీపుల్ అన్నమాట. అది చూసారు చక్కగా వాళ్ళు. అయితే వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎక్కడంట సర్వోన్నతం అంటే అన్నిట్లోకెల్లా ఉన్నతమైన, ది బెస్ట్ ప్లేస్. ఏంటి ది బెస్ట్? సర్వోన్నతమైన స్థలములలో అంటే ఈ ఉన్నతమైన ఆకాశంలో ఆయన సింహాసనం ఉంటది, అక్కడ దేవునికి ఏంటి మహిమ. అవునా, దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది తెలుసా మీకు? దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది? ఎప్పుడు అంటే నాన్న, అక్కడిందనే వాళ్ళు చెప్పారు, ఆయనకి ఇష్టులైన మనుషుల కారు చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఓకే, దేవునికి ఇష్టంగా మనం ఉన్నప్పుడు దేవునికి మహిమ కదా, వెరీ గుడ్, కొట్టుకోవద్దులే. అయితే ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏంటంటే భూమి మీద సమాధానం. సమాధానం అంటే డిషుమ్ డిషుమా, డిషుమ్ డిషుమా. సమాధానం అంటే గొనుక్కోవడమా, తిప్పుకోవడమా? సమాధానం అంటే ఏంటది, దగ్గరికి తీసుకోవడమా, ప్రేమగా ఉండడమా? ఎవరెవరు ప్రేమగా ఉండాలి? అక్క చెల్లి ప్రేమగా ఉండాలా? అన్న తమ్ముడు ఫైట్ చేసుకోవాలా? మమ్మీ డాడీ, అదేంటి, మమ్మీ అను డాటర్ ప్రేమగా ఉండాలా? ఒక్కళ్ళతో ప్రేమగా ఉండాలా? కాదా, అందరితోనా? ఎవరి మీద కోపం ఉండకూడదా? అంటే నిజం చెప్పండి రా, ఎవరి మీద కోపం ఉండకూడదా? ఆయనకి ఇష్టమైన మనుషుల కంటే భూమి మీద సమాధానం అంట. సమాధానం అంటే ఏంటి, అందరితో ఏ భేదాలు లేకుండా చక్కగా మాట్లాడటం. ఎవరికి అది ఎలా, ఎవరికి పాసిబుల్ అవుతుంది? ఆయనకి ఇష్టమైన మనుషులకి. సపోజ్ యేసేపు మరియమ్మలు ఉన్నారు కదా, అవునా? ఫస్ట్ వాళ్ళు సమాధానం లేని స్థితిలో చాలా బాధల్లో అందరి చేత, అమ్మో ఈమెంటి, ఈమ అదేంటి కన్యక గర్భవతి అని చెప్పి చాలా నిందలు పడ్డారు. ఏసై పుట్టగానే వాళ్ళకి ఏంటి, సమాధానం వచ్చిందా లేదా? ఏసేపు మరియమ్మలకి సమాధానం వచ్చిందా? హ్యాపీనెస్ వచ్చేసింది. అమ్మో ఒక సమాధానం ఏంటి, నాకు నిజంగా ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడు, ఇప్పుడు ఏసై పుట్టాడు. ఏసై పుట్టడంతోనే దేవదూతలు వచ్చేసారు, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, ఇంకా ధైర్యం వచ్చేసింది వాళ్ళకి కదా. వాళ్ళకి సమాధానం వచ్చిందా? ఇంకా తర్వాత ఎవరు, ప్రవక్త అయినా అన్న. ఎన్ని రోజుల నుంచో దేవాలయంలో ఉంది, ఆలస్యం కూడా విన్నారు కదా. అన్న గారికి కూడా సమాధానం వచ్చేసింది కదా, ప్రవక్త అయిన అన్నకు కూడా సమాధానం వచ్చేసింది. ఆవిడ కూడా చాలా కాలం నుంచి వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్, దేవుడు పుడతాడు, దేవుడు పుడతాడు, నేను చూడాలి అని ఆవిడకి సమాధానం వచ్చేసింది. ఇంకా ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరంలో ఉంటున్న జకరియా, ఎలిజబెత్, వాళ్ళకు కూడా సమాధానం వచ్చేసింది. అవునా, వాళ్ళకు కూడా ఒక ఆన్సర్ వచ్చేసింది కదా. జకరియా, ఎలిజబెత్ లకు కూడా ఎన్నో రోజులుగా పిల్లలు లేరు, ఆయన యాజకత్వం చేస్తూ అక్కడే ఉండిపోయారు మందిరంలో. వాళ్ళకి సంతోషం, ఏసై రావడం చూసారా, ఎంత మందికి సంతోషమో కదా. మనకి సంతోషమేనా? మనకి సంతోషమే కదా ఏసై ఇక్కడికి రావడం. గొర్రెల కాపర్లకు కూడా, ఏంటి మన బ్రతుకులు, మనకి ఒక రాజు పుడతాడంట, ఎప్పుడు పుడతాడో, ఈ రాజు బాధలు ఎప్పుడు తప్పుతాయో అనుకుంటే అసలు వాళ్ళకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వాళ్ళకి సమాధానం కదా, ఎంత గ్రేట్ గాడ్ కదా, అందరికీ సమాధానం దయచేసే దేవుడు. మరి మనకి అందరితో సమాధానం ఉందా? అంటే ఎవరి మీద కోపం ఉండకూడదు, సాధ్యమైనంత వరకు, శక్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. అంటే ఒక్కళ్ళ మీద కూడా నాకు పర్సనల్ గ్లడ్జ్, ఏ కోపం లేదక్క, ఎవరిని తిట్టుకోనక్క, ఎవరిని బాధ పెట్టనక్క, సాధ్యమైనంత వరకు నేను హోలీగా ఉంటాను, దేవుడికి ఇష్టంగా ఉంటాను అని అన్నవాళ్ళు ఉన్నారా మీలో? ఎవరున్నారు అట్లా? వెరీ గుడ్ నాన్న, జే జే బ్రదర్స్, వెరీ గుడ్. ఇంకా బ్యూలా అలానే ఉన్నావా తల్లి?
ఎవరిని బాధపెట్టిన అక్క అందరితో సమాధానంగా ఉంటాను అక్క. నన్ను కొట్టినా నేను మాట్లాడతానక్క ఏసైలాగా, నన్ను తిట్టినా నేను మాట్లాడతానక్క, నన్ను ఎంత హేట్ చేసినా నేను మాట్లాడతానక్క, నేను సమాధానంగానే ఉంటానక్క. సరేనా ఉన్నా ఉంటున్నావా తల్లిగా? అలానే ఉంటున్నావా? జోయో ఒకటి పీకింది అనుకో, నువ్వు రెండు పీకుతున్నావా? అటా పటా అని లేదంటే ఆ మమ్మీ నన్ను కొట్టిందా నేర్చుకుంటూ వెళ్తున్నావా? అయ్యో జోయో చెల్లి చింతలే తెలియదులే ఏసయ్యా నాకు ఓర్పు ఇవ్వు అంటున్నావా? రూత్ అండ్ జాయ్ మీరు మీ నవ్వు చాలు ఏసయ్య సమాధానం ఇచ్చేయడానికి. జాయ్ సమాధానంగా ఉంటున్నారా? నానా ఉంటున్నారా? కొట్టుకోకుండా, నెట్టుకోకుండా, చాడీలు చెప్పుకోకుండా, గిల్లుకోకుండా, గిచ్చుకోకుండా హ్యాపీగా సమాధానంగా ఉంటున్నారు అందరితో అంట. శక్యమైనంత వరకు సమస్త మనుషులతో ఉంటున్నారా? వెరీ వెరీ గుడ్ అన్న. అంటే మనకు కూడా సమాధానం వచ్చేసింది, సన్ని వచ్చేసింది నాన్న మనకు కూడా మన పర్సనల్ లైఫ్ లోకి. ఏంటంటే నాన్న, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక బాబుకి చిన్న బాబు ఏమైనా అయింది, ఓకేనా తల్లి? ఏదైనా న్యూస్ లో మనం చూస్తా ఉంటాం. నేను ఒకసారి చూసాను, ఒక చిన్న బాబు చాలా లోతుగా గుంత ఉంటే దానిలో పడిపోయాడంట. తనని తీయడానికి చాలా సఫర్ అవుతున్నారు. మనం చూస్తా ఏమనుకుంటా అంటే, అయ్యో తొందరగా వస్తే బాగుండు, ఆ బాబు బాగుండాలి, ఆ బాబు బాగుండాలి, ఆ బాబు బాగుండాలి అనుకుంటాం కదా. అదే మంచి మన నైబర్స్ ని చూసి కోరుకుంటాము. ఎక్కడో ప్రపంచంలో జరిగే వాళ్ళకి మంచి జరగాలి, మంచిగా ఉండాలి అనుకుంటాము. మన ఇంట్లో వాళ్ళని లేదా మన ఇంటి పక్క వాళ్ళని, మన ఓన్ రిలేటివ్స్ విషయంలో కూడా అదే ఫీలింగ్ కలిగి ఉంటామా? ఉంటున్నామా నాన్న? ఉంటున్నాం కదా. అది కూడా సమాధానమే, ఓకేనా? అంటే మన సొంత వాళ్ళతో కూడా మనకి సమాధానం ఉండాలి, తెలియని వాళ్ళతో అందరితో సమాధానం కలిగి ఉండాలి. అదే కదా వాక్యం, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందంటే ఆయన పిల్లలమైన మనం అందరితో సమాధానం కలిగి ఉంటే ఆయనకి మహిమ, ఓకేనా? ఏసీకి మహిమ ఎప్పుడు? మనం తిట్టుకుంటా కొట్టుకుంటా ఉన్నాం అనుకో, అబ్బో వీళ్ళు ఏసయ్య బిడ్డలంట, చర్చికి వెళ్తారంట, వీళ్ళకి ఏ హ్యాపీనెస్ లేదు, ఎప్పుడు గొడవలే అని ఏసీ నామానికి మహిమ రాదనమాట. మనం హ్యాపీగా ఉంటే, ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, ఎవరితో ఏ బాధలు లేకుండా ఉంటే ఎవరికి మహిమ వస్తుంది? ఏసైకి మహిమ. ఏసేపు మరియమ్మలకు వచ్చింది, అన్న ప్రవక్తినికి వచ్చింది, ఇంకా జకరియా ఎలిజబెత్ వాళ్ళకి కూడా సమాధానం వచ్చింది కదా. బైబిల్లో చాలా మంది ఏసైని కలిగిన తర్వాత సమాధానంగా ఉన్నారు. మనం కూడా అలానే ఉందామా నాన్న? అలానే ఉందామా? ఆల్రెడీ ఉన్నాం అక్క, ఇప్పటి నుంచి కూడా ఉంటాం, అంతేనా? వితౌట్ ఫెయిల్, ఇంకెక్కడ ఫెయిల్ అవ్వము, ఇప్పటి నుంచి కూడా అలానే ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎక్కడ? సర్వోన్నతమైన స్థలము, చాలా ఉన్నతం, ది బెస్ట్ అండ్ ది హైయెస్ట్ ప్లేస్ అనమాట, ఓకేనా? ఆయనకి మహిమ ఎవరి వల్ల వస్తుంది? సెలీనా వల్ల వస్తుంది, రూత్ అండ్ జాయ్ వల్ల కూడా వస్తుంది, ఇంకా సన్నీ వల్ల, జోయల్ జేసన్ వల్ల, బ్యూలా ఎన్ జాయల్ ఇప్పుడే వచ్చాడు తన వల్ల, ఇంకా స్టేసీ, జాయ్ అండ్ లిల్లీ అందరి వల్ల, ఇంకా అక్క వాళ్ళు మనందరి వల్ల ఏసైకి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఎప్పుడు? మనం సమాధానం కలిగి ఉంటే. రెడీనా? సమాధానంగా ఉంటారు కదా, కదా? బైబిల్లో వాళ్ళకి వచ్చింది, మనకి కూడా వస్తుంది. అప్పుడు దేవునికి ఏమొచ్చింది? మహిమ వస్తుంది, ఓకేనా నాన్న? మెమరీ వర్స్ చూద్దామా? ఇప్పుడు మనం చెప్పుకుందే తల్లి, సర్వోన్నతమైన స్థలములలో, ఎవరు చెప్తారా? చేయండి యాక్షన్. సర్వోన్నతమైన స్థలములలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, దేవునికి మహిమయు ఆయనకిష్టులైన, ఆయనకిష్టులైన మనుషులకు, మనుషులకు భూమి మీద, భూమి మీద సమాధానము, సమాధానము కలుగునుగాక, కలుగునుగాక. లూకా, లూకా రెండో అధ్యాయం, రెండో అధ్యాయం పద్నాలుగో వచనం, పద్నాలుగో వచనం. ఓకేనా? ఒకసారి మీరు చదవండి, నోట్ చే బాగా మొత్తం 13, 14 రెండు కూడా చదవండి. చదవగలిగితే ఈజీగా వచ్చేస్తుంది. బైబిల్ కూడా రోజు చదవండి అన్న. రోజు బైబిల్ చదువుతున్నారు అందరూ? నేను చదవట్లా, మీకు చెప్తున్నా కానీ కొన్ని కొన్ని టైమ్స్ లో నేను ఫెయిల్ అవుతున్నాను, సారీ ఫర్ దట్. ఓకే, అందరు చదవండి, రోజు ప్రేయర్ చేసుకోండి, ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.
1. పరిశుద్ధుల తండ్రి మానికి వందనాలు నాయన. అయ్యా ఈ సమయాన్ని మాకు దయచేశారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపించారు ప్రభువా, వందనాలు. ఇంకా ఈ బిడ్డలు ప్రభువా నాయన ప్రాక్టీస్ చేస్తుండగా మీ సన్ని తోడుగా ఉంచండి. అయ్యా ఈ లెసన్ లో ప్రభువా నాయన ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం అంట. అయ్యా నాయన మేము నీకు ఇష్టంగా ఉంటే, నీ మాట వింటే మాకు సమాధానమే ఉంటది కదా ప్రభువా. మాలో ఉన్న ఏ ఆత్మ కూడా పనిచేయకుండా మీ యొక్క నాయన పరిశుద్ధాత్మను మాతో నింపండి. మా వల్ల మీ నామానికి మహిమ వచ్చేలాగున నాయన నిజంగా ఏసేపు మరియలు ఎంతటి అయ్యా గ్రేట్ స్టెప్ తీసుకున్నారో కదా ప్రభువా. చాలా నాయన డే చేయబట్టే ప్రభువా నాయన వాళ్ళ జీవితంలోకి సమాధానం సంతోషం మీకు కూడా మహిమ వచ్చింది. అలాంటి బిడ్డలుగా మేము ఉండడానికి ప్రభువా కృప చూపించండి. విన్న మాటలు నాలో బిడ్డల్లో ఫలించాలి, ఎక్కడ వ్యర్థం అవ్వకుండా మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని సహాయం చేయమని యేసయ్య. తప్పులు ఉంటే మన్నించి నాయన చిన్ని మనవలు మీ పాదాల చెందుకు చేర్చుకోమని, ఇక్కడ ఉన్న చిన్ని బిడ్డల్ని అక్క వాళ్ళని ఫ్యామిలీస్ అన్ని జ్ఞాపకం చేసుకోమని కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. రాహాన్ని నేడు మాకు దయచేయము, మరలా అపరాధం చేసిన వారిని క్షమించింపకాయము, మా అపరాధం క్షమించము, మేము శోధన తీరుని తప్పించము, ఎందుకనగా రాజ్యం శక్తి Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done. On our necessities in heaven, give us this day our daily bread, and forgive our trespasses. Lead us not into temptation, but deliver us from evil. That thine is the kingdom, power, and glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. ఒక్క నిమిషం పిల్లలు, 22nd నా మనకి క్రిస్మస్ ఉంది, మర్చిపోవద్దు. 22nd మనకి ఈవినింగ్ 4:00 కే స్టార్ట్ అవుతుంది, 4:30 కాదు, 4:00 కే స్టార్ట్ అవుతుంది మనకి 22nd నా క్రిస్మస్ ఉంది. ఓకే, తర్వాత 23rd నా మీరందరూ మీ మెమరీ బస్ తో సిద్ధంగా ఉండాలి. మీ మెమరీ బస్ ఎలా చెప్తారు అంటే, ఒక స్టార్ మీ చేతిలో ఉంటుంది, అలాగే క్యాండిల్ కూడా ఉంటుంది మీ చేతిలో. ఓకే, క్యాండిల్ స్టార్ పట్టుకొని మీరు మీకు ఇచ్చిన మెమరీ బస్ ఆ రోజు చెప్పాలి. ఓకే, 23rd నా ఆ రోజు 4:30 కే, ఓకేనా, 4:00 కాదు, 4:30 కే. అండ్ 24th నా మళ్ళీ 4:00 కి. ఓకే, 24th నా ఏమి ఉండదు, జస్ట్ ఒక చిన్న మూవీ చూస్తాం మనము, ఇంకొక పన్న మన మధ్యలో ఉన్న సెలీనా చేస్తుంది. సో ఇది ఉంటుంది పిల్లలు, అది 4:00. ఓకే, 24th నే మనం అందరం చర్చ్ కి వెళ్ళాలి కదా, అవునా, మరి తొందరగా అయిపోవాలి కదా మరి, అందుకని త్వరగా స్టార్ట్ చేసేస్తున్నాం. 25th నార్మల్ మనం అందరం కూడా వచ్చి దేవుని మహిమపరుస్తున్నాం పిల్లలు. క్రిస్మస్ వరకు దేవుని నడిపించాడు, ఆ రీతిని మనం ఊహించుకుంటూ మన కుటుంబాల్లో దేవుడు చేసిన మీలన్నీ కూడా తలుసుకోసుకుంటూ ఆరాధిద్దాం. ఓకేనా, 25th మామూలు 4:30 కి, ఓన్లీ 22nd అండ్ 24th మాత్రమే 4:00 కి. నేను మళ్ళీ వాట్సాప్ లో మీకు పెడతాను మెసేజ్, మరి మర్చిపోవద్దు ఎవరు కూడా. ఓకేనా, పేరెంట్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.